ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 31న కేబినెట్ భేటీ నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో వర్షాలపై హైకోర్టులో విచారణ. వర్షాలు సహాయక చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం. వానలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి హరీష్ రావు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ట్వీట్. గద్వాల జిల్లా ఉప్పల గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్న వ్యవసాయ మంత్రి. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. దాదాపు గరిష్ట స్థాయికి చేరుకున్న ప్రాజెక్టు నీటిమట్టం. వరంగల్ నయీంనగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఈటల రాజేందర్. వరద బాధితులను పరామర్శించిన బీజేపీ నేత. వరద సాయం ప్రకటించాలంటూ గన్ పార్క్ నుంచి కాంగ్రెస్ ర్యాలీ. జీహెచ్ఎంసీ ముట్టడికి యత్నం, నేతల అరెస్ట్. హైదరాబాద్లోని యూసుఫ్గూడ, అంబర్పేటలలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల ప్రజల పరామర్శ. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం. మహారాష్ట్ర నుంచి 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. వరంగల్, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు. మానేరు డ్యాం 16 గేట్లను తెరిచిన మంత్రి గంగుల కమలాకర్. వరద పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉందని వెల్లడి. నిండుకుండలా మారిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. 48 గేట్లు తెరిచి 9 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. ములుగులో రికార్డు స్థాయిలో 64.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ములుగు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు. జాతీయ రహదారిపై నీరు చేరడంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై నిలిచిన రాకపోకలు. గుంటూరు మీదుగా విజయవాడకు ఆర్టీసీ బస్సుల మళ్లింపు. హైదరాబాద్ హైటెక్స్లో గ్రీన్ ప్రాపర్టీ షో ప్రారంభించిన మంత్రి కేటీఆర్. హరితహారంతో రాష్ట్రంలో గ్రీనరీ 33% పెరిగిందని వెల్లడి. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. లోక్సభలో నర్సింగ్ మిడ్వైఫరీ బిల్లు, మైన్స్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్లులకు ఆమోదం. మోజువాణి ఓటుతో బిల్లులు పాస్. 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను 0 స్థాయికి తీసుకురావడమే లక్ష్యమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చెన్నైలో జరుగుతున్న G20 సమావేశాలనుద్దేశించి వర్చువల్గా ప్రసంగం. ఇండియా జపాన్ ఫోరంలో పాల్గొన్న జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత వృద్ధి చెందుతోందని వెల్లడి. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి మన్ కీ బాత్. దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రసారం.